బోరుపల్లి అనే పల్లెటూరులో శ్యామ్ తన భార్య రాధతో కలిసి చాయ్ వ్యాపారం చేస్తున్నాడు. శ్యామ్ రాధలకి ఒక పాప, పేరు గీతిక. వాళ్ల ఊర్లో వీళ్ల చాయ్ షాప్ ఒక్కటే ఉండడంతో మంచి లాభాలు వచ్చేవి. గీతిక ఒకే ఒక్క కూతురు కావడంతో ఏ కష్టం తెలియకుండా పెంచారు. షాప్లో పని ఎక్కువ కావడంతో రాధ ఇంకా పాప కూడా శ్యామ్తో షాప్లో ఉండేవాళ్ళు. కానీ శ్యామ్కి తన భార్య కూతురు షాప్ దగ్గర కష్టపడటం ఇష్టం లేక తనకి సహాయం కోసం ఎవరినైనా పనిలో పెట్టాలి అనుకున్నాడు. రాధ, గీతిక చిన్నతనమంతా ఆటపాటలకి దూరంగా ఈ షాప్కి దగ్గరగా ఉండడం నాకు ఇష్టం లేదు. షాప్కి దూరంగానా? మరి పాప పని నేర్చుకోకుండా ఆడుకుంటుందా? పని నేర్చుకుని మనలా కష్టపడమంటావా? అది బాగా చదువుకుని పెద్ద కంపెనీలో ఫ్యాన్ కింద కూర్చొని హాయిగా పని చేసుకుంటుంది. అవునా నాన్నా? అలా అయితే నేను బాగా చదువుకుంటాను. నా బంగారు తల్లి, నువ్వు బాగా చదువుకో, నేను ఎంత కష్టపడైనా చదివిస్తా. రాధ పండగకి పుట్టింటికి వెళ్ళింది. అక్కడ రాధ చిన్నపిన్ని కొడుకు జితేంద్ర తను ఖాళీగా ఉన్నాడని, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసింది. ఎలాగో వాళ్ల టీ షాప్కి ఒక అబ్బాయి కావాలి. బయట వాళ్ళైతే ఒక్కడినే ఉంచి బయటికి వెళ్లలేము, మన సొంత మనిషే ఉంటే ఒకరోజు లేటైనా కంగారు పడాల్సిన అవసరం లేదనుకుని ఇంటికి వచ్చేటప్పుడు జితేంద్రని తీసుకుని వచ్చింది. శ్యామ్కి అక్కడ జరిగిన విషయాలు ఇంకా జితేంద్ర గురించి చెప్పింది. చాలా మంచి పని చేసావు రాధా, ఎంతైనా మన మనిషి ఉంటే ఆ ధైర్యమే వేరు. అవును జితేంద్ర, అక్క ఇక్కడ ఏం చేయాలో నీకు చెప్పిందా? అన్నీ చెప్పింది బావగారు. అలా జితేంద్ర శ్యామ్ కుటుంబంలోకి వచ్చాడు. చాలా నమ్మకంగా శ్యామ్ దగ్గర ఉన్నాడు. రోజులు గడిచే కొద్దీ జితేంద్ర పైన పూర్తి నమ్మకం వచ్చింది వాళ్ళకి. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచాయి. పెద్దవాళ్లు చెప్పినట్టుగా డబ్బు బంధాలని, అనుబంధాలని దూరం చేస్తుంది, మనిషిలో క్రూరత్వాన్ని బయటకు తెస్తుందని. అలాంటి ఒక రోజు జితేంద్రకి వచ్చింది. రే, నేను అక్క పాప తిరుపతి వెళ్తున్నాం, 2 రోజుల్లో వచ్చేస్తాం. నీ పైన నమ్మకంతో వెళ్తున్నారా? షాప్ టైంకి ఓపెన్ చేయి. మీరు వెళ్ళండి బావా, కొట్టు విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటా. జితేంద్ర ఉన్నాడని శ్యామ్ తిరుపతి వెళ్ళాడు. 2వ రోజు జితేంద్రకి ఒక స్నేహితుడు ఫోన్ చేశాడు. హలో రే జిత్తు, ఎలా ఉన్నావురా? చాలా బాగున్నానురా, మరి నువ్వెలా ఉన్నావు? ఓన్ బిజినెస్ స్టార్ట్ చేశారా? సూపర్గా రన్ అవుతుంది. నువ్వు ఉద్యోగంలో చేరి 2 సంవత్సరాలు కదా అయ్యింది, అప్పుడే ఎలారా సొంత బిజినెస్ పెట్టావు? ఏముందిరా, మా ఓనర్కి చెడ్డ పేరు తెప్పించి బిజినెస్ క్లోజ్ చేయించేశా. అదే బిజినెస్ ఆ షాప్లోనే మొదలు పెట్టా. ఇప్పుడు నాకు నచ్చినట్టు ఏం కావాలంటే అది కొనుక్కుంటున్నాను. భార్గవ్ మాటలు విన్న జితేంద్రకి దురాలోచన వచ్చింది. ఎలా అయినా శ్యామ్ చాయ్ వ్యాపారం పాడు చేసి అక్కడ తనే సొంత చాయ్ వ్యాపారం స్టార్ట్ చేయాలి అనే ఆలోచనకు వచ్చాడు. టీ పొడిలో మట్టి కలిపి ఇంకా కొన్ని ఆరోగ్యానికి హాని కలిగే మందులు రుచి కోసం కలిపాడు. దానితో టీ చేసి వచ్చిన వాళ్ళకి ఇచ్చాడు. శ్యామ్ ఊరి నుండి తిరిగి వచ్చాడు. బావా, ఒకరోజు సెలవు కావాలి, ఇంటికి వెళ్ళొస్తాను. సరేరా వెళ్ళు, పర్లేదు నేను చూసుకుంటా. జితేంద్ర మెల్లగా షాప్ నుండి తప్పించుకున్నాడు. తను వెళ్లిన గంటలోపే పోలీసులు జనాలు షాప్ని చుట్టుముట్టారు. ఎందుకంటే శ్యామ్ కల్తీ చాయ్ తాగి 3 చనిపోయారని. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు టీ పొడిని చెక్ చేసి నాసి రకమైన టీ పొడిలో మట్టి, రుచికోసం కొన్ని మందులు కలిపాడు అని, అలాంటి టీని తాగిన వారు తీవ్ర అనారోగ్యానికి గురవుతారని, ఇంకొందరు చనిపోతారని తేల్చారు. జరిగిన దానికంతటికీ కారణం జితేంద్రనే అని గమనించాడు శ్యామ్. జితేంద్ర అప్పటికే అక్కడి నుండి పారిపోవడంతో పోలీసులు శ్యామ్ని రాధని అరెస్ట్ చేశారు. గీతిక ఎవరూ లేని అనాథయింది. శ్యామ్ రాధలపైన ఉన్న కోపంతో ఎవరూ తనని దగ్గరకు తీసుకోలేదు. కనీసం ఒక్క పూట భోజనం కూడా పెట్టలేదు. 2 రోజుల నుండి భోజనం లేదు, కొనుక్కొని తిందామంటే చేతిలో రూపాయి లేదు. ఆ సమయంలో గీతిక షాప్ సామాన్లు చెత్తలో వేయటం చూసి వాళ్ళు వెళ్ళాక ఆ వస్తువులు తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళింది. అక్కడ ఒక తాత గీతిక దగ్గరకు వచ్చి
ఒక భోజనం ప్యాకెట్ ఇంకా 50 రూపాయలు ఇచ్చి వెళ్తాడు. గీతిక భోజనం చేసి ఉన్న ఆ డబ్బులతో టీ చేయడానికి పాలు, టీ పొడి, పంచదార తెచ్చుకుంటుంది. తక్కువకి టీ వస్తుందని కొందరు, పాపపై జాలితో కొందరు టీ తాగడం మొదలుపెట్టారు. అలా కొన్ని రోజుల్లోనే టీ రుచికి అలవాటు పడిన వాళ్ళు ఎక్కువైపోయారు. పొద్దున్నే ఆఫీసులకి, కాలేజీలకి వెళ్లేవాళ్ళు డైలీ కస్టమర్స్ అయిపోయారు. గీతిక మెల్లగా రకరకాల టీలు చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా అవి రుచిగా ఉండేవి. అలా కొన్ని సంవత్సరాలు వచ్చిన డబ్బులు దాచిపెట్టుకుంటూ కొంత డబ్బు చదువు కోసం, ఇంకొంత డబ్బుతో ఒక బ్రాంచ్ ఓపెన్ చేసింది. దానికి మంచి లాభాలు రావడంతో రాధేశ్యామ్ టీ టైమ్ అనే పేరుతో అనేక బ్రాంచ్లు స్టార్ట్ చేసింది. రాధేశ్యామ్ ఒక నేషనల్ బ్రాండ్లా మారింది. అనేక రకాల టీ వెరైటీలు చేసి కస్టమర్స్ ఆదరణ పొందింది. జితేంద్ర తను చేసిన తప్పులను పోలీసుల ముందు ఒప్పుకునేలా చేసింది. దానితో తన తల్లిదండ్రులను బయటకు తీసుకుని వచ్చింది. అతి చిన్న వయసులోనే బెస్ట్ బిజినెస్ ఉమెన్ అవార్డుని పొందుకుంది. రామాపురం అనే ఊర్లో రాణి అనే అమ్మాయి ఉంది. తనకి ఇద్దరు పిల్లలు. రాణి భర్త ఒక బేకరీలో పనిచేస్తున్నాడు. ఇంకా రాణి ఒక కిరాణా షాప్లో పనిచేస్తుంది. భార్యాభర్తలిద్దరూ కలిసి కష్టపడుతూ వాళ్లకి కలిగిన దాంట్లో పిల్లల్ని, కుటుంబాన్ని చూసుకుంటున్నారు. రాణి తన పనిని ఎంతో నిజాయితీగా చేస్తుంది. అందుకే తను పనిచేస్తున్న కిరాణా షాప్ ఓనర్ తనని ఎంతో నమ్మేవాడు. కాని రాణి ఆ పనిలో చేరి సంవత్సరమైనా తనకింకా జీతం పెంచలేదు. ఒకరోజు, సార్. ఏంటి రాణి, ఏంటి విషయం? అదే సార్, నేనిక్కడ పనిలోకి చేరి సంవత్సరం అయింది, నా జీతం ఏమైనా పెంచుతారేమో అని. ఏంటి రాణి, నువ్వు మిగిలిన వాళ్ళలాగా మాట్లాడుతున్నావు? నిన్ను నమ్మి నేను డబ్బులు డబ్బతాలం కూడా ఇచ్చి వెళ్తున్నాను. నువ్వు అంత నమ్మకస్తురాలు కాబట్టే కదా నీకు ఎక్కువ జీతం ఇస్తున్నాను. వచ్చే సంవత్సరం పెంచుతా సరేనా? ఇంక వెళ్ళి పని చూడు. రాణి తన ఓనర్ మాటలకి ఎదురు చెప్పలేకపోయింది. కానీ ఇంట్లో ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, పిల్లలు పెద్దవుతున్నారు. ఇప్పుడు తను తన భర్త సంపాదించే డబ్బులు ఏ నెలకి ఆ నెల సరిపోతున్నాయి. డబ్బులు ఆదా చేయలేకపోతున్నారు. అందుకే రాణి ఇంకో పని కోసం ప్రయత్నం చేసింది. తనకి ఇంకో కిరాణా షాప్లో ఎక్కువ జీతానికి పని దొరికింది. అందుకే తన షాప్ ఓనర్కి విషయం చెప్పింది. ఇంకో 10 రోజుల్లో నెల పూర్తవుతుందని, అప్పుడు జీతం తీసుకుని పని మానేస్తానని చెప్తుంది. ఆ మాట వినగానే షాప్ ఓనర్ రాణికి జీతం పెంచుతానని చెప్తాడు. కానీ రాణి ఒప్పుకోదు, ఎందుకంటే తను ఆ కొత్త షాప్ ఓనర్కి మాట ఇచ్చేశానని. నేను జీతం పెంచుతానన్నా నా మాటకి వినివ్వకుండా మానేస్తానంటావా? నువ్వు ఇంకో పనిలో ఎలా చేరుతావో అది చూస్తాను. అంతెందుకు, అసలు ఈ ఊళ్ళో నీకు పని ఎవరిస్తారో కూడా చూస్తాను. షాప్ ఓనర్ రాణి మాట వినలేదని రాణి మీద చాలా కోపం పెంచుకున్నాడు. రాత్రంతా ఆలోచించాడు. మరుసటి రోజు తన షాప్కి వెళ్ళాడు. మధ్యాహ్నం వరకు షాప్లోనే ఉన్నాడు. డబ్బుల డబ్బాలో డబ్బులన్నీ తీసుకుని ఖాళీ పెట్టెకి తాళం వేసి ఆ తాళం చెవి ఎప్పటిలాగానే రాణికి ఇచ్చి ఇంటికి వెళ్ళాడు. సాయంత్రం అవ్వగానే మళ్ళీ షాప్కి వచ్చాడు. రాణిని తాళం చెవి అడిగి తీసుకున్నాడు. డబ్బుల డబ్బా తెరిచి చూశాడు. అందులో డబ్బులు లేవని రాణిని అడిగాడు. కానీ విషయం తెలియని రాణి చాలా భయపడింది. షాప్ ఓనర్ రాణి మీద దొంగ అని నింద వేశాడు. తాను డబ్బులు తీయలేదని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. 2 రోజుల్లో తన డబ్బులు మొత్తం తనకి ఇస్తే సరే, లేదంటే పోలీసులకి కంప్లైంట్ చేస్తానని బెదిరించాడు. రాణి ఇంటికి వెళ్ళి జరిగింది తన భర్తకి చెప్పింది. పోలీసుల వరకు వెళ్తే మన పరువు పోతుందని, మనం ఆ డబ్బులు తీసుకోకపోయినా మనమే ఇచ్చేద్దామని తన భర్త చెప్తాడు. పరువు పోతుందనే భయంతో తెలిసిన వాళ్ల దగ్గర అప్పు చేసి ఆ షాప్ ఓనర్కి డబ్బులు ఇచ్చేస్తారు. కానీ ఆ దొంగతనం విషయం అందరికీ తెలిసేలా చేస్తాడు షాప్ ఓనర్. దాంతో పని ఇస్తానని చెప్పిన కొత్త షాప్ వాళ్ళు కూడా పని ఇవ్వలేదు. రాణి పని కోసం ఎంతో ప్రయత్నం చేసింది.
కానీ తన మీద పడ్డ దొంగ అనే ముద్ర వల్ల ఎవరూ తనకి పని ఇవ్వలేదు. ఏం చేయాలో రాణికి అర్థం కాలేదు. రోజు ఎంతో ఏడ్చేది. ఒకరోజు తన పిల్లలు ఇంటికి ఏడుస్తూ వచ్చారు. స్కూల్లో ఎవరిదో పెన్సిల్ పోయిందని తమ బ్యాగులు వెతికారని చెప్పి ఏడ్చారు. ఎందుకు మా బ్యాగులు వెతుకుతున్నారని అడిగితే, మీ అమ్మ దొంగ కదా, అందుకే మీరే దొంగతనం చేశారేమో అని వెతికామని చెప్పారు అని అన్నారని చెప్పి ఎంతో బాధపడ్డారు. రాణి తాను చెయ్యని తప్పుకి తను ఇంకా తన పిల్లలు కూడా శిక్ష అనుభవిస్తున్నారని చాలా బాధపడింది. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు, ఏంటండి అలా ఉన్నారు, ఏమైంది? ఏం లేదు రాణి, వదిలే. కాదు, ఏదో జరిగింది. ఏం జరిగిందో చెప్పండి. ఏముంది, మా షాప్లో డబ్బులు కనపడడం లేదని మా ఓనర్ నా ప్యాంటు షర్టు జోబుల్లో వెతికాడు. నా దగ్గర లేవు అని ఎంత చెప్పినా వినలేదు. మీ ఆవిడ కూడా షాప్లో దొంగతనం చేసింది కదా, నిన్ను వెతకాల్సిందే అని వెతికాడు. డబ్బులు నా దగ్గర దొరకలేదు. ఇంతలో వాళ్ళ ఆవిడ షాప్కి వచ్చింది. మా ఓనర్ డబ్బులు ఇంట్లో మర్చిపోయి వచ్చాడు అని ఆ డబ్బులు ఇవ్వడానికి వచ్చింది. మా ఓనర్ నాతో ఏదో అయిపోయిందిలే, వెళ్ళి పని చూడు అన్నాడు. కానీ అంత అవమానం జరిగాక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు. అందుకే ఆ ఉద్యోగం మానేసి వచ్చేశాను. అయ్యో, ఏంటండి మనకి కష్టాలు. చెయ్యని తప్పుకి మన కుటుంబం మొత్తం అవమానం పడాల్సి వస్తుంది. నువ్వు బాధపడకు రాణి, మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం. ఏదో ఒక పని చేసుకుందాం. వద్దండి, మనం ఇక్కడే ఉందాం. మనం వేరే ఊరెళ్తే మన మీద ఉన్న నింద నిజం అవుతుంది. మనం ఇంకా ఏ పని చెయ్యొద్దు, ఏదో ఒక వ్యాపారం మొదలు పెడదాం. అవును, నువ్వు చెప్పింది నిజమే. కానీ వ్యాపారం చేయడానికి మన దగ్గర డబ్బులు లేవు కదా. అవునండి, నేను అప్పుగా డబ్బులు మా అమ్మని అడుగుతాను, మెల్లగా ఇస్తానని చెప్తాను. రాణి వాళ్ళ అమ్మ దగ్గర అప్పుగా డబ్బులు తెస్తుంది. కానీ ఏ వ్యాపారం చేయాలో ఇద్దరికీ అర్థం కాదు. మొదటిసారి వ్యాపారం చేయబోతున్నారు. ఏదైనా తేడా జరిగితే మొదటికే మోసం వస్తుందని భయపడేవాళ్ళు. రోజు రాణి ఇంకా తన భర్త ఊర్లో చిన్న చిన్న వ్యాపారాలు జరిగే ప్రదేశాలన్నీ తిరిగారు. ఇంటికి వచ్చి ఒక పేపర్ మీద వాళ్ళు చేయగలిగే వ్యాపారాలు ఏమున్నాయో అని రాసుకున్నారు. అందులో టిఫిన్ కొట్టు, టీ కొట్టు, ఇస్త్రీ బండి, కొబ్బరి బొండాలు బండి, బజ్జీల బండి లాంటివి రాసుకున్నారు. అందులో బజ్జీ వ్యాపారానికి ఇద్దరు ఓటు వేశారు. వారం రోజుల్లో ఊర్లో బజ్జీ బండి పెట్టారు. అప్పటికే చాలా బజ్జీల బండ్లున్నాయి. దాంతో వాళ్ళనుకున్నంత లాభాలు రాలేదు. కానీ బ్రతకడానికి ఒక దారి దొరికిందని అదే పని చేసుకుంటూ వెళ్లారు. కొన్ని నెలలు గడిచాయి. ఇంకా లాభాలొస్తే తప్ప వాళ్ల కష్టాలు తీరవని అనుకున్నారు. కానీ ఏం చెయ్యాలో ఇద్దరికీ అర్థం కాలేదు. వాళ్లలా ఆలోచిస్తుంటే వాళ్ల పాప ఒక సలహా ఇచ్చింది. అదేంటంటే ఫ్రూట్స్తో బజ్జీలు వేయటం. అది వినగానే ఇదేదో కొత్తగా ఉంది అనుకున్నారు. వెంటనే వాళ్ల షాప్లో ఫ్రూట్స్తో బజ్జీలు వేయటం మొదలుపెట్టారు. జనాలు ఇదేదో వెరైటీగా ఉందే అని అక్కడికి వచ్చి తినడం మొదలుపెట్టారు. వాళ్ళు బజ్జీల బండి దగ్గర యాపిల్ బజ్జీ, బనానా బజ్జీ, స్ట్రాబెర్రీ బజ్జీ, ఆరెంజ్ బజ్జీ, టమాటా బజ్జీ, గ్రేప్స్ బజ్జీ అని ఫ్రూట్స్తో బజ్జీలు చేశారు. వేరే వాళ్ళు తమలాగా ఫ్రూట్స్ బజ్జీలు చేస్తారని ఆ బజ్జీల్లో ఒక సీక్రెట్ కారపొడి తయారు చేశారు. ఆ ఫ్రూట్స్ బజ్జీల్లో వాళ్ళు తయారు చేసే సీక్రెట్ కారపొడి వేస్తేనే కానీ ఆ బజ్జీలకు రుచి రాదు. వేరే వాళ్ళు ఫ్రూట్స్ బజ్జీ అని మొదలుపెట్టారు. కానీ ఆ సీక్రెట్ కారపొడి చేయలేకపోయారు. దానితో రాణి వాళ్ల వ్యాపారానికి తిరుగులేకుండా పోయింది. మంచి లాభాలు కూడా వచ్చాయి. చెడులో మంచి జరగడం అంటే ఇదేనేమో. దొంగ అనే ముద్ర పడటం వల్లే వాళ్లకి ఈరోజు ఈ అవకాశం దొరికింది. రాణి వాళ్ల కుటుంబం చాలా సంతోషంగా జీవించసాగింది.